అయితే కొలను భారతి అని పేరు ఎలా వచ్చిందంటే ఈ యొక్క సప్త శివాలయాలు సప్త ఋషులు ఇక అక్కడ యాగ సంరక్షణకై ఇక్కడ యాగం చేయడానికి ఈ యొక్క ఋషులందరూ కూడా యాగం చేస్తుండగా యాగ సంరక్షణాలుగా ఈ యొక్క అమ్మవారు ఇక్కడే విలిసిపోయింది. అదేవిధంగా జనమేజయ మహారాజు కాలంలో ఈ యొక్క దేవాలయం ఉన్నట్లుగా మనకు చరిత్ర ఆధారాలు తెలుస్తున్నాయి. ఇక్కడ చారుకోసినేని నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ చారుకోసిన నది ఈ యొక్క అమ్మవారి సరిహద్దు ప్రాంతం వరకే ప్రవహిస్తూ అక్కడికి అదృశ్యమై ఇంకిపోతుంది అన్నమాట. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ కానీ ఎండింగ్ పాయింట్ కానీ అది ఎవరికి కూడా తెలియదు. ప్రతి నిత్యము కూడా ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ ప్రతి నిత్యము కూడా ఈ యొక్క చారుకోసినేని నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు అమ్మవారు వచ్చేసి చేతిలో పుస్తకపాణిగా వెలిసినటువంటిది. ఈ యొక్క పుస్తకపాణి ఉండటం వలన మనకు చదువుల తల్లిగా కొలుస్తున్నారు. బాసరలో వచ్చేసి అమ్మవారి వల్ల వీణ ఉంటుంది. అక్కడ వీణా సరస్వతిగా ఇక్కడ చదువుల తల్లిగా కొలుస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ చిన్నారులకు అక్షరాభ్యాసాలు, మూలా నక్షత్రం రోజున వసంత పంచమి, మాఘశుద్ధ పంచమి రోజున చిన్నారులకు దాదాపుగా 300 నుంచి 400 చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయిస్తూ ఉంటాము. ఇక్కడ సప్త శివాలయాలు, సప్త మాతృకా సమేత సప్త శివాలయాలు ఏకధ్వజనంది ప్రతిష్ఠిత అని యొక్క జనమేజయ మహారాజు చెప్పడం జరిగింది. అదేవిధంగా శివకేశవులకు ఆధారంగా ఆ సప్త శివాలయాల వెనుక జనార్దన స్వామి కూడా వినడం వలన శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అని శివకేశవులకు ఆధారంగా అక్కడ మనకు చరిత్ర ఆధారాలుగా తెలుస్తూ ఉన్నాయి. ఓం శ్రీ కులన్ భారతీ దేవతాయ నమో నమః.